ఇది వరకు గుడ్డివానిగా ఉన్నవారు ఇతడేనని, ఇప్పుడు అతనికి దృష్టి వచ్చిందని అతని తల్లిదండ్రులని పిలవనంపేదాకా యూదులు నమ్మలేదు. అతని తల్లిదండ్రులతో, ఇతడు మీ కుమారుడా? గుడ్డివానిగా జన్మించింది ఇతడేనా? ఇతడు ఇప్పుడు ఎట్లా చూడగలుగుతున్నాడు అని అడిగారు. అతని తల్లిదండ్రులు, అతడు మా కుమారుడని, గుడ్డివానిగా జన్మించాడని మాకు తెలుసు, కానీ అతడు ఇప్పుడే విధంగా చూడగలుగుతున్నాడో, అతనికి దృష్టి ఎవరు ఇచ్చారో మాకు తెలియదు. అతన్నే అడగండి, తనను గురించి సమాధానం చెప్పుకోగల వయస్సు అతనికి ఉంది అని అన్నారు. అతని తల్లిదండ్రులు యూదుల అధికారులకు భయపడి ఈ విధంగా సమాధానం చెప్పారు. ఎందుకంటే యేసే క్రీస్తు అన్న ప్రతి ఒక్కరిని సమాజ మందిరం నుండి బహిష్కరించాలని యూదులు ఇదివరకే నిశ్చయించారు. ఆ కారణాన ఆ గుడ్డివాని తల్లిదండ్రులు, అతనికి వయసు వచ్చింది, అతన్నే అడగండి అని అన్నారు. యూదులు గుడ్డివానిగా ఉన్నవాణ్ణి రెండవసారి పిలువనంపారు. అతనితో, దేవుణ్ణి స్తుతించు, అతన్ని కాదు, అతడు పాపాత్ముడని తెలుసు అని అన్నారు. అతడు, ఆయన పాపాత్ముడో కాదో నాకు తెలియదు, నాకు ఒకటి తెలుసు, నేను ఇదివరలో గుడ్డివాణ్ణి, ఇప్పుడు చూడగలుగుతున్నాను అని సమాధానమిచ్చాడు. వాళ్ళు, అతడు ఏమి చేశాడు, ఏ విధంగా నీకు దృష్టి కలిగించాడు అని అడిగారు. అతడు, నేను ఇదివరకే చెప్పాను, కానీ మీరు వినలేదు, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు, మీరు కూడా ఆయన శిష్యులు కావాలని అనుకుంటున్నారా అని అన్నాడు. వాళ్ళు అతన్ని అవమానపరిచారు. అతనితో, నువ్వే అతని శిష్యుడివి, మేము మోషే శిష్యులము, దేవుడు మోషేతో మాట్లాడాడని మాకు తెలుసు, ఇతనెక్కడి నుండి వచ్చాడో కూడా మాకు తెలియదు అని అన్నారు. అతడు, ఇది చాలా విచిత్రం, ఆయన ఎక్కడి నుండి వచ్చాడో కూడా మీకు తెలియదు, అయినా ఆయన నాకు దృష్టి కలిగించాడు. దేవుడు పాపాత్ముల మాటలు వినడని, తన ఆజ్ఞలను పాటిస్తున్న విశ్వాసుల మాటలు వింటాడని మాకు తెలుసు. పుట్టి గుడ్డివానికి కళ్ళు తెప్పించటం ఇదివరకు ఎవ్వరూ వినలేదు. ఇతడు దేవుని నుండి రానట్లయితే ఏమి చేయలేకపోయేవాడు అని అన్నాడు. ఇది విని వాళ్ళు, నీవు పాపంలో పుట్టావు, పాపంలో పెరిగావు, మాకు ఉపదేశించడానికి నీకెంత ధైర్యం అని అంటూ అతన్ని వెలివేశారు. అతన్ని వెలివేశారని యేసు విన్నాడు. యేసు అతన్ని కనుగొని, నీవు మనుష్య కుమారుని నమ్ముచున్నావా అని అడిగాడు. ఆ వ్యక్తి, ఆయనెవరో చెప్పండి ప్రభు, విశ్వసిస్తాను అని అన్నాడు. యేసు, నీవు ఆయన్ని చూస్తున్నావు, నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే అని అన్నాడు. అతడు, ప్రభూ, నేను నమ్ముతున్నాను అని అంటూ ఆయన ముందు మోకరిల్లాడు. యేసు, నేను తీర్పు చెప్పడానికి ఈ ప్రపంచంలోకి వచ్చాను, ఆ తీర్పేదనగా గుడ్డివాళ్ళు చూడగలగాలని, చూడగలమని అంటున్న వాళ్ళు గుడ్డివాళ్ళు కావాలని నేను వచ్చాను అని అన్నాడు. ఆయనతో ఉండి ఆయన అన్న మాటలు విన్న కొందరు పరిసయ్యులు, మేము కూడా గుడ్డివాళ్ళమంటున్నావా అని అన్నారు. యేసు వాళ్లతో, మీరు గుడ్డివాళ్ళు అయినట్లయితే మిమ్మలను దోషులుగా పరిగణించవలసిన అవసరం ఉండదు, కానీ మీరు చూడగలము అంటున్నారు కనుక మిమ్మల్ని దోషులు అనవలసిందే అని అన్నాడు.